దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబ్నేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా మంది మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆయా పరిస్థితుల్లో వచ్చి మా సంఘాన్ని దర్శించి వారి సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటుంటున్నారు. దేవుడు మరి వారి ప్రశ్నలకు వారి యొక్క సమస్యలకు పరిష్కారం ఇస్తూ వస్తున్నాడు. మీరు నాకు మొర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. కనుక మరి మన ప్రార్థనలన్నింటికి జవాబులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ మధ్యకి రావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే శిష్యుడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు శిష్యులు? యేసు ప్రభు 12 మంది శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. శిష్యుడు అనే మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10:24 చూస్తే శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అభ్యాసం చేసేవాడు, నేర్చుకునేవాడు, విధేయుడు అనేటటువంటి విషయాలను కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యేసు ప్రభు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో శిష్యులు కూడా అదే శక్తిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆనాటి 12 శిష్యులే కాదండి, ఈనాడు యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రార్థన ద్వారా గొప్ప సాహస కార్యాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. అంతేకాదు యేసు ప్రభుకి పూర్వం ఉన్నటువంటి ఆయన యొక్క ప్రవక్తలు, శిష్యులు కూడా, ఆయన వెంబడించేవారు కూడా యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే వారు కూడా అద్భుతాలు చేశారండి. ఈ లోక సంబంధమైన అద్భుతాలన్నిటికంటే కూడా అతీతమైనటువంటి అద్భుతం ఏంటంటే, మరి బ్రతికున్న వాళ్ళని ఎవరైనా చంపేయగలరు కానీ చచ్చిపోయినటువంటి వారిని బ్రతికించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని మన మనసులో ఎప్పటికీ కూడా మర్చిపోని ముద్రగా ఉండాలండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనంలో అద్భుత విశేషాలు ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే మరి శిష్యులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, దేవాది దేవుణ్ణి అనుసరించేటటువంటి వారు చేసినటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఎలీషా ప్రవక్త మరి షునేమీరాయలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని బ్రతికించాడు కదండి. అంటే ఎలా బ్రతికించాడు? ఇది ఒట్టిదేనా, ఒకవేళ కథ కల్పితమా అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కల్పితాలు ఏమీ లేవండి. అన్నీ కూడా జరిగినవి జరిగినట్టు, తప్పును తప్పుగానే రాశారు, ఒప్పును ఒప్పుగానే రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఏలియా ప్రవక్త విధవరాలు సారేపత్లో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పోషించబడ్డాడు అక్కడ. కానీ తన కుమారుడు రోగి అయినప్పుడు చనిపోతే మరి ఆ చనిపోయినటువంటి వాడిని ఏలియా బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రోజుల్లోనే కాదు, మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత యాయిరు కుమార్తెను బ్రతికించాడు, విధవరాలి కుమారుని బ్రతికించాడు, లాజరు చనిపోయి 4 సమాధిలో ఉన్నటువంటి లాజర్ను బ్రతికించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంతటితో ఆగిపోలేదండి. యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు మరి తబిత చనిపోయినప్పుడు ఆ తబితను బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి పౌలు గారు కూడా ఒక ఆదివారం బల్లారాధన జరుగుతున్నటువంటి సమయంలో 3వ అంతస్తులో నుంచి 5 కింద పడి చచ్చిపోతే ఆ యవనస్తుని కూడా బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తులో ఒకవేళ మరణించిన వారు, ఆ క్రీస్తులో మృతులైన వారు మళ్ళీ
తిరిగి లేస్తారని దేవుని యొక్క లేఖనం తెలియ ప్రభు నమ్ముకొని చనిపోయినట్లయితే వారు తిరిగి లేస్తారని యుగయుగాలు ఏసైతో రాజ్యం వెళ్తారనేటటువంటి సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరలా తిరిగి వస్తాడని ఆర్భాటంతోనూ దూత శబ్దంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మరి బోర్లతోనూ ఆయన తిరిగి వస్తాడనేటటువంటి విషయాలు కూడా మరి మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది సత్యము నిత్యము యుగయుగాలు ఉండేటటువంటి మార్గమని యేసు ప్రభు బోధించి ఉంటున్నారు. అనేక మందిని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. మరి మనం చూసినట్లయితే ఈ శిష్యులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే 12 మందిని పిలిచాడు. వారికి కొన్ని పవర్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పవర్స్ తోటే ఈరోజు కూడా అనేక మంది సేవకులు పనిచేస్తూ ఉంటున్నారు. ప్రార్థన చేయడం ద్వారా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం, దయ్యాలు పట్టినటువంటి వారు స్వస్థ చిత్తులయ్యి మరి ఆ దయ్యాలు విడిచిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ వస్తున్నాం. అనేక సార్లు మరి మనం దేవుని సేవకులు ప్రార్థన చేయడం ద్వారా ఈ దయ్యాలు వెళ్ళగొట్టబడుతూ ఉంటాయి. మరి నా జీవితంలో కూడా మరి దేవుడు 2 వరాలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ వరాలతోటే నేను అనేక ప్రదేశాల్లో వాడబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడం, చిన్నపిల్లగా ఉంటున్నప్పుడే అనేక మంది నా దగ్గరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఏంటనంటే దయ్యాలు పట్టినోళ్ళు, రోగాలు ఉన్నటువంటి వారు, మరి పాములు గరిచిన వాళ్ళు, తేళ్లు గరిచినటువంటి వారు, ఇలాగా మరి చివరికి గర్భిణీ స్త్రీలు నొప్పి వస్తుంటే కూడా అక్కడికి నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాళ్ళు. నాకు తెలియదు ఆ దినాల్లో చిన్నపిల్లగా ఉంటున్నాను, మరి డాక్టర్ దగ్గరికి నర్సుల దగ్గరికి తీసుకెళ్ళడం మానేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం మానేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఏంటి అని అనుకునేదాన్ని. కానీ వారి బాధను చూసి దేవుని సన్నిధిలో మరి మొర్ర పెట్టేదాన్ని, కడుపు మీద చేతులేసి ప్రార్థన చేశానంటే దాదాపుగా డెలివరీ అయ్యి బిడ్డకి ఇవ్వమని కేకేసేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఆ ప్రార్థన ద్వారానే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడుగా. నేను రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్లో చెల్లెవారి వీధిలో ఉంటున్నప్పుడు మరి అక్కడ ఉండి నేను టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉండగా వీధుల్లో ప్రార్థన పెట్టేదాన్ని. ప్రతిరోజు సాయంత్రం ఆ వీధుల్లో ప్రార్థన పెడుతుంటే ఆ వీధుల్లో అనేక మంది రోగగ్రస్తులు, దయ్యాలు పట్టినటువంటి వారు, మరి రకరకాల వ్యాధులు ఉన్నటువంటి వారు వచ్చి స్వస్థత పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గాలేస్తే ఎగిరిపోయేటట్టు ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని. ఆ ప్రార్థనలకి మరి అనేక మంది వచ్చి మేలు పొందుతూ ఉండేవారు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన శిష్యులుగా చేసుకున్నటువంటి వారికి ఆయన కొన్ని వరాలు ఇచ్చి పంపించాడండి. కాబట్టి అవి చేస్తూ అనేకులను దేవుని తట్టు తిప్పడానికి ఒక సాధనాలు మాత్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. 2వదిగా పలు విధములైన రోగములు కలిగినటువంటి వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. అలాగే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అనేక మంది సేవకుల దగ్గరికి కూడా ఇలాంటి వారు వచ్చి స్వస్థ చిత్తులై వెళుతున్నటువంటి వారుగా, యేసు ప్రభుని అంగీకరిస్తున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే స్వస్థపరచుట అనేటటువంటిది అది మనుషుల వల్ల కలిగేది కాదు. డాక్టర్లు కూడా మరి వారి వైద్యం వల్ల, వారు చదువుకున్న దాన్ని బట్టి స్వస్థత ఇస్తున్నారు. కానీ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఎప్పుడంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాము, ఇక మా వల్ల కాదు, మీ దేవుడు ఎవరైనా ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి, ఆ దేవుడు వల్ల అవుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచాలి అంటే మరి ఆ దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. చచ్చిపోతాడు అని చెప్పి డాక్టర్లు వెళ్ళిపోమని పంపించేసినటువంటి వారు కూడా మరి చచ్చిపోకుండా ఇంకా బ్రతికినటువంటి వారుగా ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ మరి గుంటూరులో మరి 40 మంది డాక్టర్లు చూశారంటే అర్ధరాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చినప్పుడు వారు ఫోన్ చేసి, అమ్మ ఇలా చెప్పారు హైదరాబాద్ వెళ్ళమని చెప్తున్నారు, హైదరాబాద్ వారు వెళ్ళే వరకు కూడా బ్రతుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి ఎంతో దుఃఖంతో వేదనతోటి ఆవిడ ప్రార్థించమని కోరినారు.
అయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. జీవమరణాలు మీ స్వాధీనంలో ఉన్నాయి కదా ప్రభువా, తన భార్య గర్భవతిగా ఉంది, మరి ఆ యొక్క బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్తున్నారు, క్షేమకరంగా తీసుకెళ్ళండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ బిడ్డను సజీవుడిగా తీసుకురండి, అద్భుతం చేయండి ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మార్పెట్టి ప్రార్థించి ఉంటున్నాం. వారు కూడా దుఃఖంతో ప్రార్థన చేశారు. అయితే మరి 40 మంది డాక్టర్లు బ్రతకడని చెప్పేసినటువంటి వ్యక్తి దేవుని మహాదయ వల్ల, దేవుని కృప వల్ల బ్రతికే ఉన్నాడండి. ఇప్పుడు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకా మరి వాటన్నిటి మీద కూడా ఆయన ఆ శిష్యులకు అధికారం ఇచ్చి పంపించి అద్భుతాలు చేయడం ద్వారా అనేక మంది దేవుని తట్టు త్రెప్పబడుతూ ఉంటున్నారు. అద్భుతాలే పరలోకానికి తీసుకెళ్తాయని మాత్రం ప్రభు పేరట నేను చెప్పట్లేదండి. అద్భుతాల ద్వారా ప్రభు దగ్గరికి ఆకర్షించబడతారు, దాని ద్వారా యేసయ్య మాటలు అంగీకరిస్తారు, విశ్వసిస్తారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే దేవుని రాజ్యం సంపాదించుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 4:18 చూసినట్లయితే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చినట్లంటే మరి బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభు ఆత్మ నా మీద ఉంది అని చెప్తూ మరి ఆయన నన్ను అందుకే అభిషేకించాడని, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగునని ప్రకటించడానికి వచ్చానని, నలిగిన వారిని విడిపించడానికి వచ్చానని, ప్రభు హితవచనం ప్రకటించడానికి వచ్చానని ఆయన తెలియచేస్తూ ఉంటాడు. చూడండి, శ్రమల్లో నలిగి కృంగిపోతూ ఉన్నటువంటి వారిని విడిపించే దేవుడు ఆయన, చెరలో ఉన్నటువంటి వారిని విడుదల కలుగునని ప్రకటించడానికి వచ్చినటువంటి వాడు, గురుడి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి కూడా ఆయన వచ్చాడంట. కుంటివారు నడుచునట్లుగా, కుష్ఠరోగులు శుద్ధులగునట్లుగా, చెవిటి వారు వినునట్లుగా, మరి చనిపోయినటువంటి వారు లేపబడినట్లుగా మరి బోధించి ప్రకటించి అనేక మందిని మరి ఆయన తట్టు త్రిప్పబడడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఊరికే యేసు ప్రభు నమ్ముకోవటం లేదండి. ఆలోచన చేయండి, ఆయన నన్ను నమ్ముకోండి అని కూడా గుడ్డిగా చెప్పట్లేదు. రుచి చూసి తెలుసుకోండి. చాలామంది లోకంలో ఉన్నారు, కానీ వారందరికీ కూడా అతీతమైనటువంటి వాడు యేసయ్య. కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాదు. చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు కూడా, నశించిపోయిన వారిని రక్షించే దేవుడు కూడా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు అని చెప్పేసి దేవుని యొక్క గ్రంథంలో సువార్త 19:10 రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో రుజువులు ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఇంకో పేరేంటో తెలుసా? రుజువుల గ్రంథము అని. ఇది మాయా మర్మంతో రాయబడినటువంటివి, కలబలు మాటలతో రాయబడినటువంటివి కాదండి. 40 మంది ప్రవక్తలు వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ వారి ద్వారా రాయించినటువంటి ఈ యొక్క అనుభవాలు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేస్తూ ఉంటున్నాయి. ఆలోచన చేయండి, మనుషులుగా ఉన్న మనమే ఆయన నమ్ముకొని ఆయన ద్వారా అద్భుతాలు చేస్తుంటే మరి ఆయనే ఇంకెంత మహత్యము కలిగినటువంటి దేవుడు. ఆలోచన చేయండి, ఆయన చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు అని చెప్తుంటాడు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, ఆకాశము కింద ఉన్న భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అని చెప్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు ఏది వద్దని చెప్తాడో అదే మనిషి జీవితంలో చేయడం పరిపాటి అయిపోయింది. ఏది చేయమని చెప్తాడో దాన్ని చేయకుండా ఉండడమే మనిషికి వాడుకైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రోజు ఆదాము చేశాడు కదండి, వద్దన్న పండు తిన్నాడు, అందుకే మనకి కష్టాలు నష్టాలు అని చెప్తూ ఉంటారు. ఆ రోజు ఆదాము సంగతి విడిచిపెట్టండి, ఈరోజు నీ సంగతి నా సంగతి, ఎంతవరకు చెప్పినవి చేస్తున్నాము, చెప్ప వద్దన్న వాటిని మానేస్తున్నామో చూడండి. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శిష్యులుగా 12 మందిని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ చూస్తే లూకాసు వార్త 6:13 మనం చూస్తే ఆయన శిష్యులను పిలిచి వారితో వారిలో ఉన్నటువంటి కొంతమందిలో మళ్ళీ 12 మందిని నమ్మకస్తులుగా ఏర్పరచుకొని ఉంటున్నాడు.
ఈ నమ్మకస్తులు అనేటటువంటి వారిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసు ప్రభు వారు గెచ్చేమని వనలో మరి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవునితో మాట్లాడడానికి ఆ రాత్రి మరి దేవునితో గడపడానికి దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండడానికి శిష్యులతో పాటు ఆ యొక్క గెచ్చేమని వనానికి వెళ్ళారు కదండి. వెళ్ళిన తర్వాత 9 మందిని ఒక చోట పెట్టాడు, 3 ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్ళారు. అక్కడికంటే ఇంకా కొంచెం ముందుకి పైకి వెళ్ళి ఆయన ఒంటరిగా మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన శరీరము మరి వేడెక్కిపోయి ఆ చెమట వచ్చే రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చేసిందంటండి. అంత హై టెంపరేచర్ అయిపోయింది. ఎందుకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఓ తప్పు లేని మనిషిని తప్పుడు మనిషిగా మాట్లాడితే ఎంత బాధపడిపోతారో కదా. దొంగని దొంగ అని కూడా అనకూడదండి. వాడు దొంగతనం చేసినా సరే దొంగ అనకూడదు, తాగుపోతాడు తాగుపోతాడు అనకూడదండి. అంటే రివర్స్ అయిపోతారు కదా. కానీ పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడు అయినటువంటి యేసయ్య ముందు ఒక పాత్ర ఉందంట. ఆ పాత్రలోనిది త్రాగలేక ఆయన హై టెంపరేచర్కి గురైపోయాడు. ఏముంది ఆ పాత్రలు అంటే, నీవు నేను లోకంలో ఉన్న ప్రతి మానవుడు చేసినటువంటి ఆ పాపము అందులోపల ఉంది. తాగడానికి వల్ల కాటలేదు, తాగకపోతే పాపుల చేతికి యేసు ప్రభు అప్పగించబడ్డాడు. కాబట్టి తండ్రి ఈ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించని మొరపెడుతున్నాడు. కానీ ముమ్మారు మొరపెట్టినా ఆ ప్రార్థనకి జవాబు రాలేదండి. కాబట్టి అది తాగడం తప్పనిసరి అయ్యి ఆయన త్రాగాడు. త్రాగిన తర్వాతనే పాపుల చేతికి ఆయన అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆయన శిష్యులుగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తూ ఉంటాడు యేసయ్య. యేసయ్య సిలువమయుడు మనుషుల వల్ల కాదు, కానీ మరి యేసయ్యని వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ అంటే మార్పు లేని భర్త ఓ భయంకరమైనటువంటి సిలువ, మార్పు లేని భార్య, మార్పు లేనటువంటి బిడ్డలు, కుటుంబంలో ఒక్కళ్ళు మారకపోయినా నరకం అయిపోతుంది ఆ కుటుంబం. ఆ కుటుంబం అంతా మార్చబడితే అదో చిన్న పరలోకంలాగా ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభు మాటలు ఎవరైతే అంగీకరించరో వారిలో దుష్టుడు పనిచేస్తాడు, ప్రభు మాటలు అంగీకరించే వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి ఇంటెలిపాతి రక్షించబడిన ఒక్కడు దేవుని ఎరగని వాడు ఉంటే ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం చేసేస్తాడు. కాబట్టి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీద నుండి పారిపోతాడు అని చెప్తాడు. యోబు తన కుటుంబీకులందరూ కూడా మరి ప్రభువుని కలిగి ఉన్నారు. ఏ విధంగా శోధించాలన్నా కుదరలేదు, మరి ఎన్నో రకాలుగా శోధించి అపవాది ఓడిపోయాడు, దేవుణ్ణే గెలిపించాడు యోబు. అలాగే మనం చూసినట్లయితే యెహోషువా చెప్తాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పగలిగాడంటే ఎంత గొప్ప నిరీక్షణ ఆలోచన చేయండి. అంతేకాదు నోవాహు తన భార్య కుమారులు కోడళ్ళు కూడా యెహోవానే సేవించారు, వారి కుటుంబం అంతా రక్షించబడింది. ఎంతమందికి సువార్త చెప్పినా వారెవరూ ఆ వాళ్ళలో ప్రవేశించలేదండి. అలాగే ఈరోజు 2023 సంవత్సరాలుగా యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడని యేసయ్య నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తారని ఎంతమంది బోధకులు చెప్పినా ఇంకా వినలేనటువంటి వారు, లెక్క చేయలేనటువంటి వారు, యేసు ప్రభుని అంగీకరించలేనటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. వారందరూ 6 అగ్నికి నిలవ చేయబడుతున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. సహోదరుడా సహోదరి, ఒకవేళ ఇదే అనుకూలమైన సమయమేమో, ఇదే రక్షణ దినమేమో, ఈరోజు యేసు ప్రభుకి నీ గుండెల్లో స్థానం ఇస్తే నీ సొమ్ము ఏమి తరిగిపోదు సుమా. నీ కులం నీకే ఉంటుంది, నీ ధనం నీకే ఉంటుంది, నీ బలం నీకే ఉంటుంది, నీ బంధువులు నీకే ఉంటారు. కానీ యేసయ్య నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసే యేసు ప్రభు నీ లోపల చేర్చుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. దేవుని యొక్క పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే
లూకాస్ వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన శిష్యుల తట్టు పారజూచి బీదలైన మీరు ధన్యులు అని చెప్పారు. ఎందుకంటే బీదలు ఎక్కువ సువార్తను అంగీకరిస్తారండి. డబ్బును వాళ్ళు అంతగా తొందరగా యేసుప్రభు మాటకు లోబడరు, కానీ అదంతా తరిగిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు మాటలకు లోబడతారు. కానీ బీదలైనటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం ఎందుకు చెప్తుందంటే, వారు త్వరగా యేసుప్రభుని అంగీకరిస్తారండి. వారి విన్నటువంటి మాటలు నిజమని నమ్ముతారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాలు 11వ అధ్యాయంలో ఒక సువార్త 1వ వచనం, శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదండి యేసయ్య. అలాగే మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆయన ప్రార్థన నేర్పిస్తాడు. అంతేకాదు తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పి 14:26లో రాయబడి ఉంటుంది. ఆలోచన చేయండి, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ఆయన శిష్యుడు కాదటండి. కాబట్టి ఈరోజు మణిపూర్లో అనేక మంది వారి ప్రాణాలను ప్రేమించిన వారుగా లేరండి. ఎస్ఐని మాత్రమే ప్రేమించిన వారుగా ఉండి వారు ప్రాణాలు అర్పించారు. అక్కడే కాదు, హర్యానాలో ఇంకెక్కడెక్కడో ఎక్కడెక్కడో క్రైస్తవుల్ని టార్గెట్గా చేసుకొని దుష్టుడు విజృంభించేస్తున్నాడు. సైతాన్ చెలరేగిపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే ప్రభు రాకడాతి సమీపంగా ఉంటుంది. తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే ఆయన శిష్యుడిగా ఉండలేరు. ఆయన శిష్యులైన వారందరూ కూడా తమ ప్రాణాలు అర్పిస్తున్నారు అంటే పిచ్చోళ్ళయి అర్పించట్లేదండి. యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు వెంటనే వచ్చేసారండి యేసయ్య దగ్గరికి. వాళ్ళు చేసే పనులు మానేసి ఏం తినాలా, ఏం తాగాలా, ఎక్కడ ఉండాలా, ఏంటి ఏమో ఆలోచించుకోకుండానే వచ్చేసారు. అందరూ అనుకున్నారు మంచోళ్ళ పిచ్చోళ్ళ అనుకున్నారు. ఆలోచించండి, 12 మంది కూడా ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టాడు, మా జీవితంలో ప్రాణం అంటూ పోతే యేసయ్య కొరకే అర్పించాలనుకున్నారు. అలాగే 12 మంది కూడా యేసయ్య కొరకే అర్పించారు. అంతేకాదు సత్యం కోసం చిత్రహింసలు అనే పుస్తకంలో చాలామంది ప్రభు కొరకు హతసాక్షులైపోయి ఉంటున్నారు. అంతేకాదు మరి ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు కూడా అనేక మంది యేసయ్య కొరకు ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. వారికి ఈ లోకము యోగ్యమైనటువంటిదిగా ఎంచుకోలేదు, కానీ దేవుని రాజ్యమే యోగ్యమైనటువంటిదిగా ఎంచుకొని వారు ప్రాణాలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే లూకాసు వార్త 14:33 చూస్తే, కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతమందిని విడిచిపెడితే అంత దేవునిలో సంపాదించుకుంటారండి. మా దగ్గర ఒక బిడ్డ మా దగ్గర రక్షించబడి ఉంటుంది. ఆమె యేసు ప్రభు నమ్ముకున్న కారణాన వారి బంధువులు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, భర్త వదిలేశాడు, అక్క చెల్లెళ్ళు వదిలేశారు, నానే వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. అయితే ఆ బిడ్డ దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంది, దేవుడు కొరకు మాత్రమే బ్రతకాలని రక్షణ పొందింది. కానీ అద్భుతం ఏంటో తెలుసా, తను ప్రేమించే అక్క చెల్లెళ్ళు సంఘంలో 7 మంది ఉన్నారండి. తను ప్రేమించే అన్నదమ్ములు 7 మంది ఉన్నారు. నా నిమిత్తము తన తల్లిదండ్రులనైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళైనా విడిచిపెట్టినట్లయితే వారికి అనేక మందిని ఇస్తానని చెప్పి దేవుడు తెలియచేసిన విధంగా ఆ బిడ్డ ఎంతో ఆనందంగా, అంతేకాదు సంఘంలో ఉన్న వారందరికంటే కూడా పై చేయి కలిగి ఉంటుందండి. ఏమి లేదు, సొంత ఇల్లు లేదు, తనకంటూ ఒక మరి ఏమీ లేదు, కానీ దేవుని కలిగి ఉంది. వాళ్ళ ఇంట్లో నెలవారీ కూడిక ప్రతి నెల కూడా కూడిక పెట్టుకుంటుంది. మరి ఎంతమంది వచ్చినా భోజనం పెడుతుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి, దేవుడే ఇస్తున్నాడు. అంతేకాదు మరి ఒక్కదాను నీకు ఎందుకమ్మాయి, క్రిస్మస్ ఎందుకు అనేవాళ్ళు అయ్యారు. కానీ లేదయ్యగారు మా ఊళ్ళో క్రిస్మస్ పెట్టాల్సిందే అని దాదాపుగా 300 మందికి ఆమె భోజనం సిద్ధపరుస్తుంది, స్టేజ్లు వేస్తుంది, కరెంటు మైక్ సిస్టము ఫోటోగ్రాఫర్ అంత ఘనంగా దేవుని కొరకు ఆవిడ వాడబడడానికి దేవుడే తన కర్తవ్యం, దేవుడే తన ముందున్నాడు. దేవుని కొరకే బ్రతకాలి అనే ఆశ చచ్చిపోయే లోపులో మరి దేవుని కొరకు కొంతమందినైనా సంపాదించాలి అనేటటువంటి ఆశ.
ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే మనకు కలిగిన వాటిని విడిచిపెట్టకుండా. ఈరోజు చాలామంది సంపాదించుకుంటున్నారు, దేవుని పేరిట సంపాదించుకుంటున్నారు, కానీ చాలామంది విడిచిపెట్టేశారండి. తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించి ఆయన శిష్యులుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు మరి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితులు నా జీవితంలో సంభవించినాయి, కానీ మరి దేవుడు మరలా అన్నిటినీ కలుగచేసి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం, శిష్యులు యేసయ్య మాటలు విని వెంబడించారంట. అంతేకాదు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. మరి ముఖ్యంగా యేసు ప్రభువారు గలలియా ప్రదేశములో సంచారము చేస్తూ ఉంటుండగా అనేక మంది యేసయ్య మాటలు విన్నారు. ఈరోజు కూడా చాలామంది వింటున్నారు, కానీ విన్నవారందరూ కూడా యేసయ్యను అంగీకరించరండి. అంగీకరించిన వారందరూ కూడా ఆయన శిష్యులు కానేరరు. ఆయన శిష్యులైన వారందరూ కూడా ఆయన గురించి ప్రకటించేవారుగా ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను వెంబడించినటువంటి శిష్యుల్లో అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూ కనబడలేదటండి. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చూసినట్లయితే చాలామంది అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ చాలామంది వెనుక తీసి మరి ఎన్నడూ కూడా కనబడకుండా అయిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అని చెప్తుంటున్నాడు. యేసయ్య వాక్యము ఏమైతే చెప్పాడో దాన్ని పాటించేటటువంటి వారు నిజమైనటువంటి శిష్యులని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శిష్యుడిగా అనేక మందిని చేయడానికి ముందుగా ఆయనే శిష్యుడిగా మార్చబడ్డాడండి. యేసు ప్రభు వారు మరి 13వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ వచనం చూస్తే, ఆయన పళ్ళెములో నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఎక్కడ కూడా ఆయన తను తాను హెచ్చించుకున్న సన్నివేశాలు ఆయన జీవితంలో ఎక్కడ కనిపించవండి. ఇంకా ఎవరిని హెచ్చించాడంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని మాత్రం హెచ్చించాడండి. ఆలోచన చేయండి, ఎందుకు పనికిరాని మన జీవితాల్లో ఆయన నమ్ముకోవడం వల్ల ఆయన పిల్లలమయ్యే అధికారం దేవుడిచ్చాడు. ఆయన రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి గొప్ప యోగ్యతను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన ఎంతగా సృష్టికర్త అయ్యుండి దేవాది దేవుని కుమారుడై ఉండి పరలోకంలో ఆధిపత్యం వహించినటువంటి వాడై ఉండి ఆయనే, ఆయన తప్ప ఆయన పైన ఎవరి సింహాసనాలు కూడా లేవట్రండి, ఆయన తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగినట్టుగా అంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఏ నోట, ఏ ఊర్లో, ఏ పల్లెలో, ఏ పట్టణంలో అయినా యేసు 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 అనేటటువంటి మాట తప్ప మరొక మాట వినబట్టలేదండి. ఆలోచన చేయండి, మరి ముఖ్యంగా ఆయన ఒక మంచి దైవ పుత్రుడిగా, దైవ మానవుడిగా పరలోకములో దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకానికి దైవ కుమారుడిగానే వచ్చి తన దైవత్వాన్ని చూపించి మానవ పాప పరిహారార్థ నిమిత్తం తన ఆఖరి రక్త బిందు వరకు చెందించాడండి. ఆయన రక్త బిందువులు ఆయన శరీరంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని కోట్ల మంది క్రైస్తవులు తయారవుతారండి. అంతేకాదు ఈ కడవరి దినాల్లో ముందు యేసు ప్రభువును నమ్ముకున్న వారందరూ కూడా బలహీనులైపోయి యేసయ్యను విడిచిపెడుతున్నారు, కానీ దేవుని వాక్యము సకల గోత్రాలు వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యం సంపాదించుకుంటారని అనేక మంది అన్యులు దేవుణ్ణి ఎరగని విగ్రహారాధికులు యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని రాజ్యం సంపాదించుకుంటున్నారు. అంతవరకు విశ్వాసం కాపాడుకున్న వాడే ధన్యుడు అని చెప్తున్నాడు. నీ విశ్వాసం నా విశ్వాసం మనం కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు
తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి అయినటువంటి దేవాది దేవానికి వందనాలు అయ్యా. నిన్ను నువ్వు తగ్గించుకొని ఏమీ లేని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి అయ్యా ఈ లోకం అంతటిని కూడా నీ కొరకు సంపాదించుకుంటున్నారు ప్రభువా తండ్రి. ఆయా వంశాలు, ఆయా జాతులు, ఆయా ప్రజలు, ఆయా ఆ తెగల్లో ప్రభు అనేక మందిని నీ కొరకు మీరు సంపాదించుకుంటున్నా తండ్రి. నాయన మీ రాజ్యాన్ని కడుతున్నారు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మీ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తే నీ రాజ్యములో స్థానము కాకుండానే ప్రభాన తండ్రి నాయన ఈ లోకంలో కూడా ప్రభాన ఆయన మాకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు, యుగ యుగాలు ఉండే రాజ్యానికి వారసులు చేసేటటువంటి దేవుడు ప్రభాన తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు. నీకు శిష్యులుగా అనేక మందిని మీరు ఏర్పరచుకుంటున్నారు. అంతం వరకు నీలో నిలిచి మా ప్రాణం పోయేంత వరకు, మీరు అక్కడ వచ్చేంత వరకు మా విశ్వాసాన్ని కాపాడుకొని నీ నీతికి వారసులు అవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమనేసే పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.